హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ ముద్దపప్పు. సింపుల్గా క్విక్గా అయ్యే ఈ ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకోండి. అందులోకి ఈ కప్పుతో 1 కప్ వరకు కందిపప్పును వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. పొడుగా కట్ చేసుకున్న ఒక 9 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు 1/4 టీ స్పూన్ వరకు, జీలకర్ర 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకొని పప్పుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ముద్దపప్పుని పచ్చిమిర్చితో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కారం వేసుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఏదైనా గరిటె తీసుకొని పప్పుని బాగా రుబ్బుకోవాలి. పప్పు అనేది బాగా ఉడకాలి, అప్పుడే ముద్దపప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి 1-2 నిమిషాల పాటు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చిని ఇలా చించి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. వేడివేడి రైస్లోకి ముద్దపప్పు అలాగే నెయ్యిని వేసుకొని తింటే ఆ కాంబినేషనే సూపర్. ఇంకా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోండి. ఇలా పసుపును వేసుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకుంటే అంతే అండి, పోపు అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముద్దపప్పులోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని కూడా ముద్దపప్పుని సర్వ్ చేసుకోవచ్చు. లేదా 1-2 నిమిషాల పాటు కాస్త వాటర్ యాడ్ చేసుకొని పప్పుని స్టవ్ పైన పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ పప్పుని ఉడికించుకుందాం అనుకుంటున్నానండి. చూడండి, ఇలా స్టవ్ పైన పప్పుని పెట్టేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ముద్దపప్పు అయితే రెడీ. వేడివేడి రైస్లోకి సైడ్ డిష్గా ఈ ముద్దపప్పు కూడా చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్ క్విక్గా అయ్యే రెసిపీ. తప్పక ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.